ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి రాష్ట్ర మంత్రులు ప్రకటించి 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయటపెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఎందుకు అధికారులు బహిరంగపరచలేదు? ఈరోజు వరకు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్ట్ ఉందా? రిమాండ్ రిపోర్ట్ లేకపోవడానికి కారణమేంది? ఎందుకు బహిరంగపరచలేదు? ఆ రిమాండ్ రిపోర్ట్లో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండో, హరీష్ రావు గారికి ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఇంకొక 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి, నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? ఈరోజు ఒక మంత్రిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిగా ఈ కుట్రలలో భాగస్వాములైన ఈ వ్యక్తుల ప్రకటనను ఎన్నికల సంఘము ఎందుకు కేసుగా నమోదు చేసి ఈ కుట్రల మీద విచారణకు ఆదేశించడం లేదని నేను అడుగుతున్నా. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, మేడిగడ్డ బ్యారేజు కుంగిపోయినప్పుడు అసాంఘిక శక్తులు బాంబులు పెట్టి పేల్చిండ్రు, దాంతో ప్రాజెక్టు పేలిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని వెనకాల కూడా కుట్ర ఉందని ప్రభుత్వాలు ప్రకటన చేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, బ్యారేజ్ కుంగింది అని చెప్పి ఆ అధికారులు చెప్పారు. నిర్మాణ నిర్వహణ లోపం ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రైతులను రప్పించి కూలీలను కిరాయి మనుషులను తెచ్చి కర్ణాటకలో కరెంటు అందడం లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పి కొడంగల్లో, పరిధిలో, నారాయణఖేడ్లో వివిధ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలలో ప్రదర్శనలు చేస్తుంటే పరిధిలో ప్రజలు పట్టుకొని వాళ్ళని నిలదీస్తే మాకేమి